ప్రపంచ దేశాలను ఇప్పటికే కరోనా వణికిస్తోంది. కరోనా వైరస్ ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటూ మానవ జాతిని బెంబేలెత్తిస్తోంది. భారతదేశంతో సహా ప్రపంచంలోని 17 దేశాలకు వ్యాపించిన కరోనా డబుల్ మ్యూటేషన్ రకం B16617 దాని రూపాన్ని మళ్లీ మార్చింది. ఇది మునిపటి కంటే చాలా డేంజర్ గా మారిందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. భారతదేశం, బ్రిటన్, స్పెయిన్లలో ఈ రకం ఫార్మాట్ లో కేసులు నమోదయ్యాయి. కొత్త రకం B1.617.2 వేరియంట్ లో కొన్ని కొత్త మార్పులు గుర్తించారని, వాటి కోసం వైద్య నిపుణులు అధ్యయనం చేస్తున్నారని సిసిఎంబి తెలిపింది. రెండు ప్రధాన ఉత్పరివర్తనాలు L450R E484Q617లో నమోదు చేయబడ్డాయని శాస్త్రవేత్తలు అన్నారు. కానీ ఇప్పుడు E484Q దాని నుంచి కనుమరుగైందని పేర్కొన్నారు. అయితే ఇతర మార్పులను అర్థం చేసుకోవడానికి అధ్యయనాలు కొనసాగుతున్నాయన్నారు. ఈ రకం వైరస్ బలపడడం వల్లే ఇది వేగంగా వ్యాప్తి చెందుతోందని చెప్పారు. సిసిఎంబిలో జీనోమ్ సీక్వెన్సింగ్లో కొత్త తరహా కేసులు దొరికాయని తెలిపారు. వాటిని లోతుగా అధ్యయనం చేస్తున్నారన్నారు. డబుల్ మ్యూటేషన్ వేరియంట్ కొత్త వెర్షన్ను పునర్రూపకల్పన చేస్తూ బ్రిటన్ దీనిని VUI21APR202గా గుర్తించిందని, అయితే భారతదేశంలో దీనిని B1.617.2గా సూచిస్తున్నారని చెప్పారు. కరోనా వైరస్ వేగంగా మారుతోందని, ప్రపంచంలో ఇప్పటి వరకు వందలాది మార్పులు నమోదయ్యాయని తెలిపారు. ప్రతి నెల వైరస్లో రెండు మార్పులు సంభవిస్తున్నాయన్నారు. అయితే ఈ మార్పుల్లో కొన్ని చాలా ప్రాణాంతకమైనవని రాకేష్ మిశ్రా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాప్తి చెందుతున్న దశలో వైరస్ అనేక మార్పులకు లోనవుతోంది. దీనినే మ్యూటేషన్ అంటారు. ఈ మ్యూటేషన్ సందర్భంగా ఈ వైరస్లో పెద్దగా మార్పులు ఉండవు, తమ ప్రవర్తనను కూడా మార్చుకోవు. అయితే కొన్ని మ్యూటేషన్ సందర్భంగా స్పైక్ ప్రోటీన్లో మార్పులు జరిగి మానవ శరీరంలోని ఇతర కణాలలోకి కూడా ప్రవేశిస్తాయి. ఇలాంటి వైరస్లు మరింత ప్రమాదకరంగా, త్వరగా వ్యాప్తి చెందే లక్షణాలను కలిగి ఉంటాయి. పైగా చాలాసార్లు ఇవి వ్యాక్సిన్లకు కూడా లొంగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలను బ్యూరో చీఫ్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, ఈ కరోనాలో మళ్ళీ సరికొత్త రూపం మార్చుకుని ప్రమాదకర స్థాయిలో ఉంది అని చెప్పేసి సిసిఎంబి అంటోంది. పరిస్థితి ఏ విధంగా ఉంది? నిపుణుల యొక్క అంచనాలు ఎలా ఉన్నాయి? కరోనా మహమ్మారి వైరస్ తన వేరియంట్ ను అంతకంతకు మార్చుకుంటున్న పరిస్థితిలో మనం చూస్తున్నాం. గత ఏడాది ఫస్ట్ వేవ్ కు రెండో వేవ్ వచ్చేసరికి కరోనా వేరియంట్ లో చాలా మార్పులు వచ్చాయని చెప్పి ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రస్తుతం డబుల్ మ్యూటేషన్ వేరియంట్ లో కూడా చాలా మార్పులు వచ్చాయని చెప్పి కొద్దిసేపటి క్రితమే సిసిఎంబి డైరెక్టర్ రాకేష్ మిశ్రా వెల్లడించడం జరిగింది. ప్రతి నెల ఈ వైరస్ లో రెండు మార్పులు సంభవిస్తున్నాయని చెప్పారు. ఇప్పుడు కొత్త వేరియేషన్ మరింత భయంకరంగా ఉంటుంది, మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్తున్నారు. కొత్త వేరియంట్ పై అటు బ్రిటన్ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ కొత్త వేరియంట్ ఏదైతుందో, జినోమ్ సీక్వెన్స్ లో కొత్త తరహా కేసులు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయని చెప్పి శాస్త్రవేత్తలు గుర్తించారు. అందులో ప్రధానంగా B1.1.617 వేరియంట్ మరింత ప్రమాదకరంగా మారుతుందని చెప్పి, ఇది ప్రోటీన్లను ఎక్కువగా ఉత్పత్తి చేసుకొని మనిషి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత వేగంగా వ్యాప్తి చెందుతుంది. రక్తంలోని అన్ని కణాలకు, అన్ని అవయవాలకు ఇది పాకే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి. కాబట్టి ఇప్పుడు కేసులు పెరగడానికి కూడా ఈ కొత్త తరహా వేరియంటే కారణం అని చెప్పి నిపుణులు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పటి వరకు ఉన్న వేరియంట్ N440 మరింత ప్రమాదకరమైందని చెప్తున్నారు. ఈ కొత్త B1.1617 ఈ వేరియంట్ మరింత ప్రమాదకరమైందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి. అయితే ఇది వ్యాక్సిన్ కూడా అంతగా ప్రభావం చూపే అవకాశం కనిపించలేదు. వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు కూడా ఈ వేరియంట్ మాత్రం మనిషి శరీరంలో అలాగే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మరి ఈ విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా సూచిస్తున్నారా? ఖచ్చితంగా ఈ డబుల్ అంటే మ్యూటేషన్, ఎప్పుడైతే వైరస్ మ్యూటేషన్ మార్చుకుంటుందో, మ్యూటేషన్ లో మార్పులు చేర్పులు సంభవిస్తున్నాయో, ఆ రకాలన్నిటిపైన అంతర్జాతీయ వేదికలపై ఇప్పటికే నిపుణులు ప్రయోగాలు చేస్తున్నారు. వాటి మ్యూటేషన్ మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటిని అడ్డుకునేందుకు, వాటిని ఏ విధంగా సమర్థవంతంగా నిలువరించేందుకు వ్యాక్సిన్ లో కూడా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఇప్పటికే వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్ అన్నింటిలో కూడా డబుల్ మ్యూటేషన్, ట్రిపుల్ మ్యూటేషన్ ఏదైతే మ్యూటేషన్ లో వైరస్ లో మ్యూటేషన్ మార్పులు వస్తున్నాయో, ఆ మార్పులకు అనుగుణంగా ఆ మార్పులు చెందిన మ్యూటేషన్ వైరస్ ఏ విధంగా
చంపాలి ఈ విధంగా అరికట్టాలన్న దానికి అనుగుణంగా వ్యాక్సిన్ కూడా మార్పులు చేయాల్సి ఉంటుందని చెప్పి ఇప్పటికే వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ మేరకు వ్యాక్సిన్ తయారీ కంపెనీలు కూడా పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ లో మార్పులు చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో ప్రయోగాలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వీటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఈ పరిస్థితుల నుంచి ఈ తీవ్రతను తగ్గించుకోవడానికి తాత్కాలికంగా శాస్త్రవేత్తలు సూచిస్తున్న మార్గాలు ఏమిటి కొత్తగా? ముందు నుంచి కూడా కరోనా వైరస్ ను నిలువరించేందుకు కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అంతర్జాతీయ నిపుణుల నుంచి మొదలు పెడితే స్థానిక ప్రభుత్వాల వరకు వైద్య నిపుణుల వరకు చాలా సలహాలు సూచిస్తున్నారు. అందులో ప్రధానమైంది ముందుగా వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకోసం అత్యవసరమైతే తప్ప బయటికి రాకుండా ఉండాలి. బయటికి వస్తే ఖచ్చితంగా మాస్క్ ధరించాలి, ఒక మాస్క్ కాదు రెండు మాస్కులు ధరించాలని చెప్పి వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇక బయటికి రావాల్సిన పరిస్థితి వస్తే మాస్కులతో పాటు ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం, శానిటైజ్ చేసుకోవడం, ఇటువంటి పూర్తి జాగ్రత్త తీసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే వైరస్ మ్యూటేషన్ మార్పు వల్ల ఇది ఒకసారి సోకిందంటే అది కమ్యూనల్ ఎక్కువగా తొందరగా వ్యాప్తి చెందుతుందని చెప్పి, సమూహాల్లో తొందరగా మార్పు చెందితే మ్యూటేషన్ యొక్క లక్షణం అని చెప్పి వైద్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు కరోనా సోకకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఒకవేళ కరోనా సోకిందంటే మాత్రం స్వల్ప లక్షణాలు ఉన్నప్పుడే వైద్యులను సంప్రదించి పూర్తి స్థాయిలో మందులు వాడితే ఖచ్చితంగా కరోనా తగ్గిపోతుందని చెప్పి వైద్యులు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తాం. రైట్, థ్యాంక్ యూ వరుణాకర్. For more updates, please subscribe 99 TV Telugu.